धरणी न्यूज जनं कोसम निजं कोसम सामान्य गुंज आ महानीयुनि स्मरिंचुकुंटू तलुस्तू राबोये रोजुलो वारिनि स्फूर्तिगा तीसुकोनि प्रति भारतीय जनता पार्टी कार्यकर्ता ముందుకు సాగాల్సిన అవసరం అని చెప్పి కార్యకర్తలకు పిలుపునిస్తూ ఒక గొప్ప మహనీయుడు ఒక స్ఫూర్తి ప్రదాత ఒక సామాన్య వ్యక్తి జరుగుతున్నటువంటి అరాచకాలను అడ్డంకులను ఎదుర్కొని దేన్నైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ కులస్తుడు అయినప్పటికీ కూడా వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కూడా కులవృత్తిని చేసుకోవాలని చెప్పి ప్రోత్సహించే ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను చెట్టక్క నేను లొట్టిగట ఈరోజు జరుగుతున్నటువంటి మొఘల్ చక్రవర్తులవాది ద్వారా జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఎట్టి పసులో ఎదురుచూస్తా ప్రజలకు న్యాయం చేస్తా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని భావించి విజయం సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్నకు జాతీయ విప్లవం దాని మీద అవగాహన లేదు రాజకీయాలు అప్పుడు లేవు అవగాహన లేదు పోరాటాల మీద అవగాహన లేదు ఉన్నటువంటి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి ఇలా ఆవేశంతోని ఆలోచనతోని ప్రజల్లో కూడా చైతన్యం కలిగించి ప్రజలను పోరాటం వైపు మళ్ళించి పోరాటం చేసి ఇటు గోల్కొండ కిల మీద అటు భువనగిరి కిల మీద జెండా ఎగిరేసిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న ఇందులో భాస్కర్ గారు చెప్పినట్టు శివాజీ ఏదైతే శివాజీ మహారాజ్ ఏదైతే హిందూ సామ్రాజ్య నిర్మాణం కోసం ఇదే మొఘల్ చక్రవర్తిని పోరాటం చేసిండో సర్వాయి పాపన కూడా అదే తర ఇలా పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి మహనీయుని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో అలాంటి మహనీయునికి గుర్తింపు లేకుండా పోయింది సరే వీళ్ళలో గుర్తింపు వస్తే గుర్తింపు వచ్చే వ్యక్తి అనే కాదు కనీసము అలాంటి యొక్క మహనీయుని యొక్క చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాల్సిన విధంగా ప్రయత్నించాల్సిన రాష్ట్ర ప్రభుత్వము ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం నిజంగా దుర్మార్గం దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి రాలేదు వచ్చి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్దార్ సర్వాయి పాపన్నను స్మరించుకోడు ఎందుకంటే మొఘల్ చక్రవర్తి వ్యతిరేకంగా ఉంటాడండి కదా అనకు నిజాం గొప్ప వ్యక్తే నిజామే తెలంగాణ అప్పుడు అభివృద్ధి చేసే కాబట్టి ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్నను స్మరించుకుంటే మొఘల్ చక్రవర్తి వ్యతిరేకంగా పోరాటం చేసింది కాబట్టి ఎంఎం పార్టీ బాధపడుతుంది ఒక వర్గం బాధపడుతుంది కాబట్టి సర్దార్ సర్వాయి పాపన్న లాంటి మహనీయుని కూడా ఓట్లతోని రాజకీయ కోణంతో ఆలోచిస్తూ రాజకీయాలతో ముడిపెట్టేటువంటి దౌర్భాగ్య స్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజాడము ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు నాకు ఏది అర్థం కాదు రాష్ట్ర ముఖ్యమంత్రికి అంబేద్కర్ వర్ధంతికి రాడు అంబేద్కర్ జయంతి నిన్నమున్నవు అంబేద్కర్ కూలేస్తున్నాడు బాబు ఇప్పుడు గుర్తొచ్చేయండు సర్దార్ సర్వాయి పాపన్నను కనీసం ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన స్ఫూర్తి ఆయన చరిత్రను స్ఫూర్తిగా 10 మందికి చెప్పే ప్రయత్నం చేయడు ఇవాళ కనీసం బయటకు వచ్చి కనీసం తలిచాడు కొలిచాడు అంటే ఈ చరిత్ర ఇలాంటి మహనీయుల చరిత్రను తెరమరుగేసి ఆయన చరిత్ర ఆయన కుటుంబ చరిత్రను మాత్రమే రాబోయే తరాలకు అందించాలి అని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం వివరించడం నిజంగా దుర్మార్గం కానీ సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను రాబోయే తరాలకు అందించాలంటే పాఠ్యాంశాలు చేర్చాల్సిందే నువ్వు దీన్ని వేరే రకంగా చూసే ప్రయత్నం చేస్తే అందుకే ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను ఎన్నికలప్పుడు మాత్రమే ఈ ముఖ్యమంత్రి ఇచ్చే కళ్ళబొల్లి మాటలకు నమ్మి ఇచ్చే హామీలకు మోసపోకండి ఇటువంటి గొప్ప విషయం ఇటువంటి ఒక కార్యక్రమం నిర్వహించుకున్నప్పుడు ఏ విధంగా ఇలా సర్దార్ సర్వాయి పాపన్నను ఏ విధంగా అవమానపరుస్తుండో రాష్ట్ర ముఖ్యమంత్రి
దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మనకు ఆత్మగౌరవం ముఖ్యం. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినప్పుడు హామీలు ఇవన్నీ మనకు పనిచేయవని అవసరం లేదు. మనకు ఆత్మగౌరవం లేని బతుకు మనకు అవసరం లేదు. కాబట్టి అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజు మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా ఈ విధంగా గోల్కొండ కిల మీద జెండా ఎగరేసిండు. ఈరోజు ఈ నయా నిజాం కేసీఆర్ యొక్క కుటుంబ పాలనకు అవినీతి పాలనకు వ్యతిరేకంగా మరో నిజాంను మైమరిపించే విధంగా చేస్తున్న ఈ అరాచక పాలనకు వ్యతిరేకంగా సర్దార్ సర్వాయి పాపన స్ఫూర్తిగా తీసుకొని ఎట్టి బస్సు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించడం. అందుకే ఈ నెల 24వ తారీఖు నాడు భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించింది. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సర్దార్ సర్వాయి పాపను స్ఫూర్తి తెలుసుకొని ఆయన తలుస్తూ కొలుస్తూ గోల్కొండ కిల మీద కాశీఆభి జెండాను రేపరేపలు ఆడించే వరకు కూడా ముందుకు సాగాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ మహనీయులు తలుస్తూ కొలుస్తూ తప్పకుండా అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవడానికి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.